హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక్కడైతే మార్నింగ్ టీతో స్టార్ట్ అవుతుంది నా డే. ఇక్కడ టీ పెడుతున్నాను. ఇప్పుడు ఈ టీలో ఒక స్పెషాలిటీ ఉందన్నమాట, షుగర్ లేకుండా టీ పెడుతున్నాను, కానీ బెల్లంతో పెడుతున్నాను అన్నమాట. బెల్లం టీ, మీలో ఎంతమందికి బెల్లం టీ తెలుసు, బెల్లం టీ తాగుతారో నాకు చెప్పండి. అండ్ ఈరోజు మన వ్లాగ్లో వచ్చేసి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు రొటీన్ అనేది ఉంటుందన్నమాట. నా మార్నింగ్ టు నైట్ రొటీన్ అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఇలాగ బెల్లంతో టీ అయితే పెట్టిన తర్వాత ఇంకా నా వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది. టీ తాగిన వెంటనే ఇంకా ఇంట్లో హౌస్ వైఫ్ కంటే చాలా పనులు ఉంటాయి కదా, ఇంకా అవన్నీ కంప్లీట్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ అనేది ప్రిపేర్ చేయాలి. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నేను పోహా చేద్దాం అనుకుంటున్నా అండి, కానీ నేను ఎలానో ట్రై చేద్దాం అనుకుంటే అది ఎలానో అయిపోయిందన్నమాట. ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది కదా దాన్ని కూడా క్లిక్ చేయండి. దీనివల్ల నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అన్నమాట. ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి పోహా చేస్తున్నానండి. ఇందాక మీతో చెప్పినట్టుగా నేను ఎలాగో చేద్దాం అనుకుంటే అది ఇంకెలాగో అయిపోయిందన్నమాట. నేను యూట్యూబ్లోనే చూసి చేస్తున్నాను. ఫస్ట్ మనం పోహాని నానపెడతాం కదా, అది వచ్చి ఎక్కువ నానిపోయిందన్నమాట, దానివల్ల కొంచెం మెత్తగా అయిపోయేసింది. అది ఒక్కటే ప్రాబ్లం, తినేటప్పుడు అస్సలు తినిపి కాలేదు. చూసారు కదా, చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా ముద్దలాగా అయిపోయింది అన్నమాట, అస్సలు పొడి పొడిగా రాలేదు. నెక్స్ట్ టైం అయినా బాగా ట్రై చేయాలి. అండ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్కి అయితే లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి ఇంకా రైస్ పప్పు చేద్దాం అనుకుంటున్నా. సైడ్ డిష్ వచ్చేసి దొండకాయ వేపుడు చేద్దాం అనుకుంటున్నాను. అలాగే వేపుడుతో పాటు కొద్దిగా వడియాలు కూడా ఫ్రై చేస్తాను, పిల్లలు తింటారు బాగా.
తింటున్నావా? బాగుందా? ఇక్కడ మా పిల్లల కోసం హెడ్ పాత్ చేద్దామని కుంకుడుకల్ అయితే నానబెట్టాను. ఇది బాగా నానిన తర్వాత వాళ్ళకైతే హెడ్ పాత్ చేయించాలి. చూసారు కదా, ఇవి నానిపోయాయి అన్నమాట. ఇంకా మెత్తగా నానపెట్టాలి. వీటిలో ఇంకా షీకాకాయ, ఉసిరికాయ అలా వేసుకున్నామంటే మన హెయిర్ చాలా హెల్దీగా ఉంటుంది అన్నమాట. అండ్ ఇంకా హెడ్ బాత్ అంతా చేయించిన తర్వాత ఇంకా ఈవినింగ్ మళ్ళీ డిన్నర్ ప్రిపేర్ చేయాలి కదండి. హౌస్ వైఫ్కి అస్సలకి ఖాళీయే ఉండదు కదా, ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. అండ్ నేను ఆఫ్టర్నూన్ లంచ్కి పప్పు అయితే చేశాను కదా, పప్పు ఉంది, దానికోసం నేను చపాతీ అయితే చేస్తున్నాను. చపాతీ పప్పు సరిపోతుంది నైట్ డిన్నర్లోకి, దానికోసం చేస్తున్నా అన్నమాట. ఇక మా పెద్ద పప్పుకి అయితే బాగా కోల్డ్ అయిపోయిందండి, దగ్గు జలుబు బాగా అస్సలు తగ్గనంటుంది, నైట్లో అస్సలు నిద్రపోనియట్లేదు. దానికోసము ఇంకా హాస్పిటల్ కూడా వెళ్ళి వచ్చేసామన్నమాట. ఇప్పుడైతే టైము 12 అవుతుందండి. ఈ టైంలో నేను లేయాల్సి వచ్చింది, చూసారు కదా 11:40. దగ్గు నైట్ టైం ఎక్కువ వస్తుంది అన్నమాట, దానికోసము కొంచెం రిలీఫ్ ఉంటుందని మన కళ్ళుప్పు ఉంటుంది కదా, దాన్ని కొద్దిగా వేడి చేసుకోవాలి, కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు. అది ఒక కాటన్ క్లాత్ వేసి బ్యాక్ సైడ్ వీపు మీద పెట్టామంటే కొంచెం రిలీఫ్గా ఉంటుంది, అందుకోసం ఇలా చేస్తున్నాను. కొంచెం దగ్గు అనేది తగ్గుతుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో బ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను. ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, మర్చిపోకండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.